ఇన్నాళ్ళు ఎవరు బాబు ఎవరని భూతద్దం వేసి వెతికినా రాజమండ్రి టీడీపీ లోక్సభ సీట్ కోసం ఎవరు కనిపించలేదంట. కానీ ఇప్పుడు ఏకంగా ఇద్దరు పోటీ పడుతున్నారు. మహానాడు వేదికగా ఇద్దరు ముందుకు వచ్చి ఈసారి రేసులో నేనున్నానంటే నేనున్నానని ప్రచారం చేసుకున్నారు. వీరిలో ఒకరు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లోహిత్ శిష్టాగా కాగా మరొకరు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి. వీరిద్దరి వ్యవహార శైలి ఇప్పుడు రాజమండ్రి పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయ్యింది. కులాలు ప్లస్లు మైనస్ల లెక్కలు వేస్తూ ఈసారి ఎవరికి టికెట్ రావచ్చో జోస్యం చెప్పేవారు కూడా పెరిగిపోయారు. వాస్తవానికి గడిచిన 4 ఏళ్ళుగా రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం టీడీపీలో ఆశావాహులు ఒక్కరు కూడా కనిపించలేదు. గత ఎన్నికల్లో మాజీ ఎంపీ నటుడు మురళీమోహన్ కోడలు మాగంటి రూప పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మురళీమోహన్ సహా ఆయన కోడలు కూడా రాజమండ్రి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇటీవల మహానాడులో సైతం ఆయన కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ కనిపించలేదు. మాగంటి రూప మరోసారి పోటీకి దిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలోనే టికెట్ కోసం ఇద్దరు యువ నాయకులు పోటీ పడడం టీడీపీ వర్గాలకు కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉందట. ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారిలో ఒకరైన లోహిత్ శిష్ట కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వ్యాపారవేత్త. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం కోఆర్డినేటర్గా ఉన్నారు. రాజమండ్రి నియోజకవర్గంతో లోహిత్కు ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోహిత్ను రాజమండ్రికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారట. గతంలో బ్రాహ్మణుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి నుంచి 2 సార్లు గెలుపొందడంతో అదే ప్రయోగాన్ని ఈసారి తెలుగుదేశం ఎందుకు చేయకూడదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. లోహిత్ కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కు చెందిన ఇన్ఛార్జీలతో ఇప్పటికే టచ్లో ఉన్నారట. మరోవైపు పార్టీ శ్రేణులు ఊహించని విధంగా పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరి రాజమండ్రి ఎంపీ టికెట్ రేస్లోకి వచ్చారు. సీనియర్ లీడర్ బొడ్డు భాస్కర్ రామారావు కుమారుడే వెంకటరమణ. నిరుడు టీడీపీలో చేరి ప్రస్తుతం పెద్దాపురం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు వెంకటరమణ. అయితే అనూహ్యంగా ఆయన రాజమండ్రి సీన్లోకి రావడం వెనుక ఆసక్తికరమైన పరిణామం ఉందట. రాజమండ్రి టీడీపీ ఎంపీ టికెట్ను కమ్మలకు కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే మురళీమోహన్ వెనక్కి తగ్గాక ఆ కులం నుంచి ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే స్థానికంగా ఉన్న కమ్మ పెద్దలు బొడ్డు వెంకటరమణను ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పుకుంటున్నారు. గతంలో బొడ్డు ఇక్కడే పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత ఆయన అస్సలు రాజమండ్రికి టచ్లో లేరు. మరోవైపు బ్రాహ్మణులకు టికెట్ ఇవ్వాలనుకోవడం ప్రయోగమే అయినా ప్రస్తుతం రేస్లో ఉన్న లోహిత్ స్థానికేతురవ్వడం మైనస్ కావచ్చు అంటున్నారు. అటు వైసీపీ గత ఎన్నికల్లో ఈ టికెట్ను బీసీ వర్గాలకు ఇచ్చి ప్రయోగం చేసిన ఫలించింది. ఈసారి కూడా సిట్టింగ్ మార్గాని భరత్కో లేక మరో బీసీ నేతకో ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు టీడీపీ కమ్మ లేదా బ్రాహ్మణులకు ఇచ్చి ఎంతవరకు నెగ్గుకు రాగలదన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఏదేమైనా ఇన్నాళ్ళు ఎవరు లేరనుకున్న దగ్గర ఇప్పుడు ఇద్దరు పోటీ పడడం టీడీపీకి కాస్త ఊరట. అయితే ఎన్నికల నాటికి కులాల కూడికలు తీసివేతలు ఎలా ఉంటాయో చూడాలి.